ఏమాత్రం సిగ్గుపడకుండా ఒక రాజకీయ పార్టీ ఇంకా కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు చూశారు, ఒక్కొక్క బోటు 50 టన్నుల వెయిట్ ఉండే బోట్ని, అది కూడా ఏదైతే ఎవరైనా బోట్ ఉంటే ఆ బోట్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం, అలాంటిది 3 బోట్లు 1గా కట్టి 11,40,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్స్ నదిలో వస్తూ ఉంటే అప్పుడు ఇవి వదిలిపెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎట్టొచ్చాయో తెలియదని. ఈ 4 వచ్చి కౌంటర్ వెయిట్ అని కాలంకు కాలంకు మధ్య సపోర్టింగ్ కడతాం, అది కూడా 15 టన్నుల వెయిట్ ఉండే కౌంటర్ వెయిట్ నుంచి గుద్దాయి ఆ హైట్కి వచ్చి. ఆ హైట్కి వచ్చి గుద్దితే ఆ కౌంటర్ వెయిట్ 2గా విరిగిపోయే పరిస్థితికి వచ్చాయి 3 కాలమ్స్లో. అంటే మీరు ఊహించుకోవాలి, అదే కానీ కాలమును కాని గుద్దుంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీ మనం చూసేవాళ్ళం కాదు. అది కొట్టుకొని పోతే లంక గ్రామాలు ఏమవుతాయి, ఈ ప్రాంతం అంతా ఏమవుతుంది? కనీసం అలాంటి బాధ్యత లేకుండా చేసి ఆ రోజు ఇదే చేశారు, బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు. కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు, వచ్చి కొట్టాయి 3 రోజులు. మనం మన పనుల్లో ఉన్నాం, చూసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి, అయితే ఒక్కడు కూడా మాట్లాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్స్. అదే మారిగా ఇదే బోట్లు దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, నేరాలు ఘోరాలు చేసే దుర్మార్గులు ప్రజా జీవితంలో ఉండి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఈ ప్రకాశం బ్యారేజ్ ని డామేజ్ చేయాలి అని చెప్పి అంత వెయిట్ ఉన్న బోట్లు ఎందుకు వదలాలి? ఈ రోజు వరకు కూడా బోట్లు మావి అని కానీ బోట్లు ఎలా పోయినాయని కానీ ఒక కంప్లైంట్ కూడా రాలే. మేము మా డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో పలానా వ్యక్తులది బోట్లు పలానా వ్యక్తులది బోట్లు అని చెప్పి వచ్చినవి తప్పించి వాళ్ళెవరు కూడా బయటకు వచ్చి కనీసం ఇది మా బోట్లు అని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా కాలే. 67, 68, 69 గేట్లు అయితే పూర్తిగా కూడా మనకి దెబ్బతినే పరిస్థితి. అంటే ఎంత విధ్వంసం చేయడానికి వీళ్ళు పూనుకున్నారో, వీళ్ళ తాలూకా నైజం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజల కోణంలో ఆలోచించడు, కేవలం అతని తాలూకా వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇంతవరకు చూసాం జగన్మోహన్ రెడ్డి అనేవాడు 16 నెలలు జైల్లో నుంచి వచ్చాడు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా 2019లో ప్రజలు ఆశీర్వదించి సీఎం పొజిషన్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కూడా అతను చేసిన పనులు బట్టి, అతను చేసిన అవినీతి పరిస్థితిని బట్టి, అతని సైకాలజీ అతని మైండ్ సెట్ బట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ 11కే అతన్ని కన్ఫైన్ చేశారు, 11 సీట్లకే కన్ఫైన్ చేశారు. అయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానకుండా ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజ్ని కూడా డ్యామేజ్ చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్. అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద. ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఈ బోటు ఓనర్స్ ఉన్నారో, వీళ్ళ మీద కూడా అటువంటి కేసులు ఫైల్ చేయాలి. ఎప్పుడో మేము వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు నాకు తెలిసి 2-3 మీద దేశద్రోహం కేసు పెట్టారు. దేనికి దేశద్రోహం కేసు పెట్టారు? మన రఘురామ కృష్ణరాజు గారు వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఎందుకు? గవర్నమెంట్ యాక్టివిటీస్ మీద జరుగుతున్న అన్యాయాల మీద అతను నోరిప్పినందుకు దేశద్రోహం పెట్టారు. అరే నువ్వు ఏకంగా బ్రిడ్జ్నే కోలగొట్టడానికి రెడీ చేసావు, బ్యారేజ్నే కోలగొట్టడానికి రెడీ అయిపోయావు, నీ మనుషుల చేత నీ గూండాల చేత మరి నీ మీద ఎటువంటి కేసు పెట్టాలి? అసలు సొసైటీలో తిరిగి అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఈరోజు దీని మీద ఇన్ని రోజుల వరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? అసలు అదే కనుక జరిగితే కనుక కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి ఏంటి? నామరూపాలు లేకుండా సముద్రంలో కలిసిపోయాయి. అసలు ఇంత పెద్ద ఉపద్రవానికి కావాలని చేయడానికి ముందుకొచ్చి దాన్ని ఇంకా లక్ కాబట్టి ఎక్కడో దేవుడు ఉన్నాడు కాబట్టి మా అందరూ ఆ రోజు అందరూ సేవ్ అయ్యారు.
లేకపోతే జరిగే ప్రమాదాన్ని ఊహించుకుంటేనే చాలా భయం వేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఒకటే మేము చెప్తున్నామండి, ఇటువంటి సిచ్యువేషన్స్ని అంటే దాన్ని కూడా మనం రీస్టోర్ చేయడం కూడా మనం 45 గంటల్లోనే హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద కౌంటర్ వెయిట్ని తీసుకొచ్చి ఎక్కడైతే దెబ్బతిన్నాయో అక్కడ అక్కడ క్లియర్ వెంటనే ప్రభుత్వం కూడా రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేనండి, మేము ఏదో రాజకీయంగా మాట్లాడతాం, రాజకీయంగా 5 సంవత్సరాలు ఉంటారు, 5 సంవత్సరాలు అవన్నీ పక్కన పెట్టండి అవన్నీ కూడా, కానీ ప్రజల ప్రాణాలు ప్రజలుంటేనే ఈరోజు రాజకీయ నాయకులుగా మనందరం కూడా ఉండేది. ఆ ప్రజలు ఓట్లేస్తేనే మనం అధికారంలోకి వచ్చేది. ఆ ప్రజలకి అన్యాయం న్యాయం చేయకపోతే పక్కన పెట్టండి, కనీసం అన్యాయం చేయకూడదని ఆలోచన రావాల్సిన పరిస్థితి కూడా ప్రతి రాజకీయ నాయకులకి ఉండాలి. ఒక క్రిమినల్ మైండ్ సెట్, ఒక క్రిమినల్ని బయటకు తీసుకొచ్చి ఒక రాజకీయ నాయకుడిని చేసి ఒక ఎక్స్ సీఎంని చేస్తే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అతను రాజకీయంగా యాక్టివ్గా ఉండి ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి పక్కన పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి తద్వారా గవర్నమెంట్ని కార్నర్ చేయాలి అనుకున్న దురుద్దేశం కలిగిన వ్యక్తిని ఈ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 11 సీట్లకు ఇంకా ప్రజలు కన్ఫైన్ చేసినా కూడా ఇంకా బుద్ధి రాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి పనుల్ని ఎలాగోలాగా దాన్ని డ్యామేజ్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రకాశం బ్యారేజ్ విషయంలో ఈ బోట్లను వదిలేరంటే, అన్ని 40-50 టన్నులు ఉన్న బోట్లను వాళ్ళు పంపించగలిగారంటే నిజంగా వాళ్ళ తాలూకా నాకైతే కొన్ని సందర్భాల్లో మాటలు కూడా రావట్లేదు అంటే వాళ్ళని ఏ రకమైన క్రిమినల్స్ అనాలో అర్థం కావట్లేదు. చాలామందిని చూసాం, ఉగ్రవాదులు అంటాం, మిలిటెంట్ అంటాం, నక్సలైట్లు అంటాం, రకరకాల పేర్లు ఉపయోగిస్తాం, కానీ వీళ్ళని ఏ రకంగా చేయాలి? ఇంక దేశద్రోహుల కింద ఆలోచించుకోవాలి. అంటే ఇటువంటి వ్యక్తులు సొసైటీలో ఉండడానికి, రాజకీయాల్లో ఉండడానికి ఎలాగో అర్హత లేదు, కనీసం సొసైటీలో ఉండేదానికి కూడా అర్హత లేదు. ఖచ్చితంగా వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా కొంత మనకి ముఖ్యంగా వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కానీ ఏదైనా సరే వాళ్ళ నిర్వహణ లోపం చాలా వాళ్ళసరికి డబ్బులు కూడా ఇవ్వలేదు. దానికి వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ డబ్బులు సరిగ్గా ఇవ్వాలో, లాకులు రిపేర్లు చేయాలి, కనీసం వాళ్ళు కూర్చోబెట్టి చిన్న మెయింటెనెన్స్ ఆయిల్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఇలాంటి పరిస్థితులు చేశారు. అలాగే మీరు అన్నమయ్య మీరు వింఛా డ్యామ్ కూడా మొన్న కూడా నేను మన కడపకి వెళ్తే ఆ జిల్లాలో కూడా చూస్తే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా లష్కర్ ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, ఇక్కడ మీరు ఇక్కడ వరద వచ్చేస్తే మీరు పట్టించుకోండి అంటే ఒకళ్ళు పట్టించుకోలేదు. ఆయన ఇండివిజువల్గా ప్రభుత్వం చేయకపోయినా, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చేయకపోయినా, అప్పుడున్న సంబంధిత మంత్రులు చేయకపోయినా, ఒక లష్కర్ వచ్చి రామయ్య గారు వచ్చి ఆయన బయటకు వచ్చి ఆయన అందరిని అప్రమత్తం చేసి చాలా ప్రాణాలు గట్టెక్కినాయి. ఇప్పుడు విపరీత నష్టంతో సో ప్రతి పనికి, అలాగే ఈరోజు మేము అందరం కోరుకుంటుంది కూడా మీరు ప్రభుత్వాలు, మీరు మా గత ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకొని మా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వరద ప్రాంతాల్లో ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ అన్నిత్యం అధికారులతో సమీక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుగుతూ ఉన్నారు. అలాగే ఎన్డీఆర్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అలాగే పోలీసు, అలాగే మరి నిజంగా నిన్న డిజాస్టర్ మన పైకి వెళ్తే పైన మన డిజాస్టర్ మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కమాండ్ సెంటర్కి వెళ్తే ఫస్ట్ టైం మీడియా ఎంత యాక్టివ్గా ఉన్నారనేది నాకు చాలా చాలా ఆనందం వేసింది. ఆయన సిసోడే గారు చెప్తా ఉన్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హెడ్ చేసాయన, కొన్నిసార్లు మాకంటే కూడా మీడియా వారే ముందు చాలా ముందులో ఉన్నారు, ఇది కొన్నిసార్లు మాకు బాగా తెలియజేస్తాం అందుకని ఈ పర్టికులర్గా మేము మీడియాను కూడా ఫాలో అవుతుంటామని చెప్పారు. అలాగే దాదాపు 29 మంది ఈ వరదల వల్ల ప్రాణాలతో చనిపోయారు, మన ప్రాణాలు కోల్పోయారు, 2 మంది మిస్ అయ్యారు. యాజ్ ఆన్ టుడే ఒక 200 పై చిలుకు జంతువులు పశువులు చచ్చిపోయినాయి. అలాగే ముఖ్యంగా 59,848 ఈ మన పౌల్ట్రీ బర్డ్స్ చచ్చిపోయినాయి. దాదాపుగా 4 సంవత్సరాల కింద జరిగిన ఘటనలో ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు 4వ తారీఖు రాత్రిన సురేష్ను, దళిత ఎంపీని, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసిడీకే అని తిట్టాడు. ఓసిడీకే అంటే ఏమిటో తెలుసా?
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండగా ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా? కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడాలనుకునే వాళ్ళు, చూడకూడదు అని అనుకునే వాళ్ళు ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ దాడి జరిగిన పరిస్థితుల్లో, ఆ తోపులాటలో, ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద కొద్దో గొప్ప రాళ్ళు పడిండొచ్చు. నేను అడుగుతా ఉన్నా ఆ జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించల. రాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి అక్కడున్న సీసీ కెమెరాలో, అక్కడున్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్, ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా 41A ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే 7 ఏళ్ళ లోపు ఉన్న కేసు ఇది, శిక్షాకాల పరిమితి ఉన్న కేసు ఇది. కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్. కాబట్టి 41A ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది. మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేశాం. ఇంత నిబద్ధతతో ఆ రోజు వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి 41A కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టు ప్రొడ్యూస్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేయటం చాలా విచారకరమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే ప్రకాశం బ్యారేజ్లో 1వ తారీఖున వచ్చినటువంటి వరదలు 3 పడవలు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చాయని, ఆ 3 ప్రకాశం బ్యారేజ్ని పలుమార్లు గుద్దుకున్నాయని, ఆ గుద్దుకోవటం వలన ప్రకాశం బ్యారేజ్ దెబ్బతినటమే కాదు ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చేటటువంటి అవకాశం ఉందని, దీనంతటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమని, అంతకుమించి ఇది ఒక కుట్రని, ఏదొక విధంగా ప్రకాశం బ్యారేజీకి నష్టం చేసి ఆ వచ్చినటువంటి నష్టం తెలుగుదేశం పార్టీ వల్లే వచ్చింది అని ఒక అపవాదును క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కుట్ర పన్నారనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నారు, హోంమంత్రి గారు చెప్తున్నారు, వారికి ఉన్నటువంటి మొత్తం పత్రికా రంగంలో వారికి ఉన్నటువంటి బలం అంతా కూడా పత్రికలు రాస్తున్నాయి, టీవీ ఛానల్ చెప్తున్నాయి. దీనన్నిటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర. ఈ పెద్ద ప్రమాదం, సంక్షోభం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టాలి, కేసులు పెట్టి వారిని హింసించాలి అనేటువంటి దృక్పథంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు ఇదేం నాకు అర్థం కాల, 3 పడవలు గుద్దుకున్నాయంట. 3 పడవలు కాదు, చాలా పడవలు గుద్దుకున్నాయి. నేను మనవి చేస్తున్నా, మొన్న జరిగినటువంటి ఈ పెద్ద వరద వల్ల సుమారుగా 1,042,000 క్యూసిక్లు అనుకుంటాను, లేదా 11 లక్షల పైచ 11,43,000 క్యూసిక్ల వాటర్ ఎగువ నుంచి వచ్చింది.
చాలా పెద్ద ప్రవాహం, అది చిన్న ప్రవాహం కాదు. బహుశా ఈ మధ్యకాలంలో ఇప్పుడు రానంత ప్రవాహం 11,43,000 క్యూసిక్లు వస్తే ఎగువనున్నటువంటి బోట్లు తెగిపోయాయి. తెగిపోయి కొట్టుకొచ్చేసాయి, ఒకటి కాదు, రెండు కాదు, ఈ మూడు కాదు, టూరిజం బోట్ కూడా కొట్టుకొచ్చేసింది. సుమారుగా నెంబర్ ఆఫ్ బోట్స్ పార్షియల్లీ డ్యామేజ్డ్ 202 అకార్డింగ్ టు ది గవర్నమెంట్ రిపోర్ట్, నాది కాదు, ఇవాళ ఇచ్చినటువంటి రిపోర్ట్. నెంబర్ ఆఫ్ ఫుల్లీ డ్యామేజ్డ్ బోట్స్ 432, మొత్తం నాశనం అయిపోయినాయి 432. నేను ఒక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తా, ఈ మూడు బోట్లు టూరిజం బోటే కాదు, చిన్న చిన్న బోట్లు వచ్చాయి. అవి ఏంటంటే ఈ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి గేట్లలో పట్టేటటువంటి బోట్లు, అలాంటివి కొన్ని వందలు కొట్టుకుపోయి కిందకి, కింద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి సందర్భం. ఈ మూడు బోట్లు చాలా పెద్దవి కాబట్టి అవి పట్టేసినాయి. పట్టేస్తే అవి డ్యామేజ్ చేయడానికి కుట్ర పన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు. దానిలో పాపం కోమటి రామ్మోహన్ అనే ఆయన ఒక ఆయన, ఉషాద్రి అనే ఆయన ఒక ఆయన, వీళ్ళిద్దరిని నిన్న అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు.